ప్రాంతం సంస్కృతి సాంప్రదాయాలకు నిలువువని తెలంగాణలో ఆడబిడ్డలు జరుపుకునే బతుకమ్మ పండుగ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిందని ఎమ్మెల్సీ యాదవరెడ్డి రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాప్ రెడ్డి అన్నారు. జయదేవ్పూర్ లో బతుకమ్మ కానుకగా మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. జయదేవ్పూర్ లో బతుకమ్మ కానుకగా మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు ఎమ్మెల్సీ యాదవరెడ్డి రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాప్ రెడ్డిలో. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మహిళల ఆత్మ గౌరవం కోసం బతుకమ్మ పండుగగా చీరలను నాలుగేళ్లుగా అందిస్తున్నామని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతర శ్రామికుడిగా పనిచేస్తున్నారని తెలిపారు. సబ్బండ వర్గాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామన్నారు. బతుకమ్మ పండగ అంటే ప్రకృతి పూలను పూజించే సాంప్రదాయం మన తెలంగాణలోనే ఉందన్నారు. ఆడబిడ్డల పండగ బతుకమ్మ పండగ అని మహిళలు సీఎం కేసీఆర్ ను ఆశీర్వదించాలని కోరారు. పెన్షన్ రాని వారు కార్యదర్శికి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మాధాసు శ్రీనివాస్, ఎంపీపీ బాలేశంగౌడ్, సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, గజ్వేల్ కౌన్సిలర్ గుంటూరు శ్రీషారాజు ముదిరాజ్, మండల కోఆప్షన్ సభ్యుడు ఇక్బాల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, పీర్లపల్లి సర్పంచ్ యాదవరెడ్డి, వార్డు సభ్యులు కల్పనారాజు, లావణ్య వెంకటేశం, పుష్ప భిక్షపతి, మహేష్, గణేష్, సత్యం, నాచారం డైరెక్టర్ నాగరాజు, కొండపోచమ్మ డైరెక్టర్ కనకయ్య, నాయకులు శ్రీనివాసరావు, రాము, వెంకటరెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ, ఏపీఎం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. మిగిలింటారు వాళ్ళకు కూడా పెన్షన్ వస్తుంది. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మరి మీ అందరూ కూడా ప్రభుత్వానికి సహకరించి చాలా ఉంటాయమ్మా. ఒకరికి ఒకరు చేసుకుంటే వస్తారు. ఇలా ఎనిమిది ఏం చేస్తున్నాం? 5 వేలే ఒక పనులు. కాబట్టి మనం కూడా ఆలోచించాలి కదంతా. మసాలా పెంచలేక బయట మీద వైద్య పడ్డాం. యూరియా లేక మామూలుగా ఒక అమ్మాయి డెలివరీ కావాలంటే 50,000 60,000 ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుంటారు. మన గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకుపోయి భోజనం పెట్టి మళ్ళీ తీసుకొచ్చి ఇంటికే ఆలోచిస్తున్నారు. ఇవన్నీ వేసింది మన ప్రభుత్వం. కాబట్టి జగదేపురంలో మీ అందరూ కూడా ఇక్కడనే ఉన్నారు. మన ఏఎంలో ఆశా వర్గాలు ఇక్కడనే ఉన్నారు. చేసేదేనమ్మా మీరు? మరి ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మీ అందరూ కూడా మహిళలంతా ఇచ్చే చీరలు కూడా తీసుకెళ్ళాలి. మీరు ఇంట్లో వెళ్ళాక 10 మంది కూడా చెప్పాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం. మీరు చెప్పిన వయసునే ఆధార్ కార్డులో రాశారు కాబట్టి ఇప్పుడు ఆధార్ కార్డు ని ఆధారంగా చేసుకొని పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లా 57 నిండిన వాళ్ళకు కూడా అంతకంటే దయచేసి మీరు కేసీఆర్ గారిని పెద్ద మనసుతోటి ఆశీర్వదించి ఏదైతే గత 8 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత గత 4 సంవత్సరాల నుంచి ఏదైతే మనం మొత్తం తెలంగాణలో కూడా అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళని కూడా మనం గౌరవించుకుంటూ వాళ్ళకు పండుగలు చేసుకునే రీతిగా అన్ని రకాల సహకారాలు అందిస్తారు. ఇలాగే గతంలో మీరు ఎట్లయితే కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదం ఇచ్చిందో మీ అండదండలు తెలియజేసిందో రేపు రాబోయే రోజుల్లో కూడా మీరు తెలియజేసుకోవాలని సమాపం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చారు.